ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పాపను కూడా తీసుకెళ్లారు అత్తయ్య. విశాలాక్షి మీద నమ్మకంతో నేను కూడా పంపించాలనుకున్నాను, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. నువ్వు పంపమన్నందుకే విశాల్ కూడా ఒప్పుకున్నాడు చెల్లి. లేదంటే అత్తయ్య ఒక్కరితే వెళ్ళేది. వెళ్ళింది ఇద్దరు కాదదనా, ముగ్గురు. ఉలూచి గురించి మర్చిపోయారా? తను పాము పిల్ల అన్నట్టుగానే చూస్తున్నారు. నాదే మిస్టేక్. సుమన కూడా ఎంత టెన్షన్ పడుతుందో. టెన్షన్ పడటం కాదు, టార్చర్ పెడుతుంది. ఏమైందిరా? నా కూతురు నాకు కావాలి అంటే నేనేం చేయను? అమ్మ వెంట పంపించేటప్పుడు మాత్రం టాటా చెప్పారు. వెళ్ళిపోయాక టెన్షన్ పడుతూ నన్ను విసిగేస్తే నేనేం చేయను? ఆ సర్పదేవి ఎక్కడుందో దారేంటో కూడా తెలీదు. తెలిస్తే వెళ్ళాలనుకుంటున్నావా ఏంటి చెల్లి? గాయత్రిని, ఉలూచి పాపని తీసుకురావచ్చు కదా అని. నైని, అది సాధ్యమయ్యే పని కాదు. అవును, మన ఇంటి గుమ్మం నుంచి అమ్మ 100 అడుగులు కూడా ముందుకు వెళ్ళుండదు. ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యం అయిపోయింది. అది ఇక్కడ లోకం కాదేమోనని నా డౌట్. ఉలూచి పాము పిల్లగా ఉంటుంది కాబట్టి సర్పదీవిలో ఉండే పాములు తననేమి చెయ్యకపోవచ్చు. కానీ గాయత్రిని, అత్తయ్యని ఏం చేస్తాయో అని కంగారుగా ఉంది. అత్తయ్యని 100 పాములు కాటేసినా లాభం లేదులే. లేదు లేదక్క, అలా జరగడానికి వీల్లేదు. విశాలాక్షి అమ్మవారు రాసిన రాత వేరే ఉంటుంది, అది నీకు కూడా తెలుసు కదక్క. ఏం తెలుసు? ఏదో లేరా, నైని టెన్షన్లో అలా మాట్లాడుంటుంది. కానీ కొన్ని 100 పాములు తిరుగాడే సర్పదీవిలో అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా కష్టం. అలా ముందుకు వెళ్ళి ఇలా వెనక్కి రావడం కాదు కదా. కరడి అనే పాము తల మీద దీపం వెలిగించమన్నారు. దీపం వెలిగించేలోపు ఎవరు దీపం ఆరిపోతుందో చెప్పలేం. అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకండి విక్రాంత్ బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి వాళ్ళు. వెళ్ళిన 3 ఓ 10 మందితో తిరిగొస్తారేమో. అలా ఎలా అవుతుందో అతనా? చెరో 2 పాముల్ని భుజానేసుకొస్తే అయిపోతుంది. ఒకవేళ అనుకోకుండా సర్పదివిలో త్రిలోత్తమ అత్తయ్య ప్రాణం గనక పోయిందనుకోండి. అనుకుంటే అక్కడికి నా పెద్ద కూతురు గాయత్రిదేవి వచ్చినట్టే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.